हेलो फ्रेंड्स, वेलकम टू स्फूर्ति वेनेला चैनल। फ्रेंड्स, मीरंदरू पूजल चेस्ता उंटाम मनंदरं। वेंडी सामानुल्नि मेंटेन चेयडं चाला कष्टमैपोतुंदी। पंडगलु वच्चिनी अंटे पेद्द सामानुलु बयटिकि तीयाल्सि वस्तुंदी। मनं रोजुवारी पूजकु वाडे सामानुलु कूडा इला चूडंडी एंत नल्लगा अयिपोयिनायो। వీటిని మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టపడతా ఉంటాము। రకరకాల కెమికల్స్ ని యూస్ చేస్తా ఉంటాం, సిల్వర్ క్లీనర్స్ అనేవి। అప్పుడు దాని వల్ల మన వెండి కూడా చాలా దెబ్బ తింటుంది, అంటే ఆ వెండి క్వాలిటీ కూడా తగ్గిపోతుంది। దాని కోసం నేను ఈజీగా మీకు ఇంట్లోనే ఒక టిప్ చెప్తున్నాను, దాన్ని ఫాలో అవండి। మీ పెద్ద వస్తువులు గాని చిన్నవి గాని వెండి సామాన్లు ఒక 10 నిమిషాల్లో తడతడ మెరిసిపోతాయి। మీ చేతులకు ఏ పని పెట్టాల్సిన అవసరం లేదు। చక్కగా ఆ మూడు వస్తువులతోనే మీ వెండి సామాన్లను తడతడ మెరిసేటట్టు చేసుకోవచ్చు। ఈ టిప్ ఇప్పుడు చూసేద్దాం। చూడండి ఎంత నల్లగా అయిపోయినాయో। వాటిని ఇప్పుడు ఒక 5-10 నిమిషాల్లోనే మనం తడతడలాడేటట్టు చేసుకోవచ్చు। ఇలాంటి సిల్వర్ క్లీనర్స్ ని వాడతాం। వాడేటప్పుడే మనకు చూడండి అది మనం అసలు స్మెల్ కూడా కంఫర్ట్ గా ఫీల్ అవలేం। దాంట్లో ఎంత కెమికల్ మనం యూస్ చేస్తే మనం ఆ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాము। ఆ వాసనకి మనకి తెములుతా ఉంటుంది। అందుకోసం మనం నేచురల్ గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చక్కగా మనం ఇలాంటి టిప్స్ ని పాటించి మనం రెగ్యులర్ గా యూస్ చేసే వస్తువుల్ని తడతడ మెరిసేటట్టు మనం చేసుకోవచ్చు। ఏదైనా ఫంక్షన్స్ వచ్చినాయి అనుకోండి, పెళ్ళిళ్ళు వచ్చినాయి అనుకోండి, సిల్వర్ పాలిషింగ్ కట్లా ఇస్తా ఉంటాము, అంత అవసరం లేదు ఫ్రెండ్స్। చక్కగా మన ఇంట్లోనే ఎంత పెద్ద వస్తువునైనా నేను ఈ చెప్పే ఈ టిప్ మీరు ఫాలో అయ్యి చక్కగా తడతడలాడేటట్లు మీరు క్లీన్ చేసుకోవచ్చు। చూసేద్దాం రండి। మనం స్టవ్ పైన ఇలా ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాము। నాది చిన్న వస్తువులే కాబట్టి నేను చిన్న గిన్నెలో పెట్టుకున్నాను। ఒకవేళ మీకు పెద్దవి దీపారాజన కుందులు, పెద్ద పెద్ద బౌల్స్, ప్లేట్స్ అలా ఉన్నాయి అనుకోండి, పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టుకోండి। పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టుకుని ఒక పెద్ద బౌల్ వంట సోడాని వేసేయండి। ఇప్పుడు నేను చిన్న బౌల్లో, నాకు ఎక్కువ లేవు, డైలీ యూస్ చేసేవే, వాటి కోసం నేను చిన్న గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాను। అవి చూడండి చక్కగా మరుగుతా ఉన్నాయి। ఆ మరిగేటప్పుడు మనం ఇలా ఇదిగోండి వంట సోడా, మన అందరి ఇళ్ళల్లోనూ ఉంటుంది కదా వంట సోడా, ఒక వంట సోడా ఒక చిన్న కప్పు వంట సోడా వేద్దాము। మనం సింక్ లోనే పెట్టుకుందాము। ఇప్పుడు వీటిని మనం వేసేసుకుందాము। చూడండి ఇలా మునిగేటట్లు నీళ్లు పోసుకుని ఆ వేసుకుని వాటిల్లో నిమ్మ చెక్క వేసాము, వంట సోడా వేసాము। ఇప్పుడు మన దగ్గర ఈ సిల్వర్ ఫాయిల్ ఉంటుంది, మనం జర్నీస్ కి అప్పుడు ప్యాకింగ్స్ చేసుకుంటా ఉంటాం కదా, ఇలాంటి సిల్వర్ ఫాయిల్ ని ఒక 4-5 ముక్కల్ని మనం పెట్టుకుందాం। నాకు కావాల్సిన చూడండి, మన ఇంట్లోనే ఉంటుంది, నిమ్మకాయ అవైలబిలిటీ ఉంటుంది, వంట సోడా ఉంటుంది, ఈ సిల్వర్ ఫాయిల్ కూడా ఉంటుంది। ఓకే, లేకపోతే మనకి సూపర్ మార్కెట్స్ లో గానీ కిరాణా షాప్స్ లో ఇలాంటి సిల్వర్ ఫాయిల్ దొరుకుతుంది, ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు। మనం ఈ ప్రిపరేషన్ మొత్తం ఒక 10 రూపీస్ లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు। చూడండి ఇలా పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు వాటిని ఆ వేడి నీళ్ళలోనే అలా ఉంచుకుందాం సిమ్ లో పెట్టి। చూడండి అవి ఒక 5 నిమిషాలు అలా మరగనిద్దాం। ఇది మనం వేసినప్పుడు చూడండి ఎలా ఉంది, ఎంత నల్లగా ఉందో, ఇప్పుడు ఎంత తడతడలాడుతుంది చూడండి। ఎక్కువ ఒక 2 నిమిషాలే అయింది మనం వేసి కూడా, ఎక్కువ టైం అవ్వలేదు। ఈ చైన్ చూడండి ఎంత, ఇది చూడండి ఎంత క్లీన్ అవుతున్నాయి చూడండి, చూడండి ఎంత తెల్లగా అయిపోయినాయో। ఇప్పుడు వీటిని తీసి మనం చల్లటి నీళ్ళలో వేసుకుని క్లీన్ చేసేసుకుందాం। ఇట్లా వీటిని తీసుకుని చూడండి ఎంత తెల్లగా అయింది చూడండి, ఈజీగా మనం ఏం చేసి పెట్టి కష్టపడిపోయి ఉద్దాసం లేదు చూడండి, నేను వేసినప్పుడు ఎట్లా ఉన్నాయి, ఎంత చక్కగా చిన్న ఇంట్లో ఒక 5 నిమిషాలు మనం స్పెండ్ చేసి ఏ పాలిషింగ్కి బయటికి పరిగెత్తాల్సిన అవసరం లేదు। మీ పెద్ద పెద్ద వస్తువులకి ఒక పెద్ద బౌల్ వంట సోడాని వేసేసుకోండి, పెద్ద గిన్నెలో బాగా ఖాళీగా ఉన్న గిన్నెలో చక్కగా మీరు వాటిని పెట్టేసుకోండి।
ఇప్పుడు ఈ నీళ్ళల్లో వీటిని మనం కడిగేసుకుందాము కడిగి తుడిచి పెట్టేసుకుందాం ఇప్పుడు శుభ్రంగా ఆ నీళ్ళల్లో కడిగేసుకుని తుడిచి పెట్టేసుకుందాము ఇలా క్లీన్ అయిపోయిని కదా ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత పెద్ద వస్తువులు అయితే మనకి ఇంట్లో పెద్దవాళ్ళై ఇది నచ్చినట్లయితే స్ఫూర్తి వెన్నెల ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మాత్రం